మాజీ మంత్రి వైసీపీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్నారు. పార్టీ అధినేత జగన్ కి దగ్గర బంధువు. అయితే ఇప్పుడు ఆ నేత వ్యవహారమే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతకీ వైసీపీలోని ఆ కీలక నేత ఎవరో మీరే చూడండి. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న బాలినేని ఏం చేయబోతున్నారనే అనుమానాలు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజులుగా హైదరాబాద్ లో మకాం వేసిన బాలినేని రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీకి షాక్ ఇవ్వబోతున్నారా, పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారా, బాలినేని నుంచి వస్తున్న సంకేతాలు ఏంటి అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ పొలిటీషియన్. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, 2 సార్లు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ప్రకాశం జిల్లాలో మంచి పట్టున్న లీడర్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ సొంత వర్గమున్న నేత. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవిని 2.5 ఏళ్లకే తీసేశారు జగన్. ఈ విషయంలో బాలినేని బాగా హర్ట్ అయ్యారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఎన్నికల ముందు నుంచే బాలినేని జగన్ కు షాక్ ఇస్తారని టాక్ నడిచినప్పటికీ జగన్ బుజ్జగింపులతో బాలినేని కొనసాగుతూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో సైతం జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు. దాన్ని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరికి జగన్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. అదీకాక ఈ వ్యవహారాలన్నీ బాలినేనిని బాగా ఇబ్బంది పెట్టాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత బాలినేని వైసీపీ అధినేత జగన్తో తాడేపల్లిలోని ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవమానాలు, తన పట్ల నేతలు వ్యవహరిస్తున్న తీరును జగన్తో వెళ్లగక్కారని సమాచారం. గంటపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు ఇన్సైడ్ టాక్ ఉంది. తాను వైసీపీలో కొనసాగలేనని, జిల్లా బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించాలని కూడా బాలినేని కోరినట్టు సమాచారం. ఈ విషయం తన అనుచరులతో కూడా బాలినేని ప్రస్తావించడంతో ఒంగోలులో రాజకీయాలు మరింత హీటెక్కాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు పోటీ పడ్డారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి బాలినేని రాజకీయంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. జిల్లాలో సైతం ఎక్కువగా ఉండకుండా హైదరాబాద్ కి మకాం మార్చారని కూడా విమర్శలు వచ్చాయి. ఇక రీసెంట్ గానే మరోసారి బాంబు పేల్చారు బాలినేని. పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా చెబుతామంటే పార్టీలో ఎవరు వినే పరిస్థితి లేదన్నారు బాలినేని. వైసీపీ పట్టించుకున్నా లేకపోయినా ప్రజల కోసం తన పోరాటం ఆపనని బాలినేని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ కోటరి చేరి పార్టీని దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు కొద్ది రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ వ్యవహారం పొలిటికల్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని కోరారు. ఒక్కసారి అవకాశమిస్తే చంద్రబాబును కలిసి చాలా నిజాలు చెబుతానంటూ లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలంతా ఒక్కొక్కరు తమ దారి చూసుకుంటున్నారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని పొలిటికల్ గా సైలెంట్ గా ఉండడంతో ఒంగోలు వైసీపీ లీడర్లు సైతం కూటమి పార్టీలో చేరిపోతున్నారు. దాంతో ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను బాలినేని సన్నిహితులతో చర్చిస్తున్నారట. వారితో భేటీ అనంతరం పార్టీ మార్పుపై ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో జగన్ కు మరో బిగ్ షాక్ తప్పదని భావిస్తున్నారు. For more videos like this, subscribe BigTV channel.